చాలా అంటే చాలా రుచిగా వంకాయతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. దోశ పిండి కాంబినేషన్తో తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ఇక్కడ మనం ముందుగా వంకాయలు తీసుకోవాలండి. ఇక్కడ నేను వచ్చేసి పొడ వంకాయలు తీసుకున్నాను, అలాగే దోశ పిండి కూడా తీసుకోవాలి. అయితే ఇక్కడ నేను తీసుకున్న దోశ పిండిలో ఆల్రెడీ ఉప్పు కలుపుకొని ఉన్నానండి. ఈ విధంగా దోశపిండి తీసుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు చట్నీ పప్పు, పుట్నాల పప్పు అంటాం కదా, ఈ పప్పు వేసుకొని మెత్తగా పొడిలాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని ఇప్పుడు మనం దోశపిండిలో వేసుకోవాలండి. ఇప్పుడు పిండిలోకి పావు చెంచా వరకు వాము వేసుకోవాలి. ఇక్కడ దోశపిండిలో ఆల్రెడీ ఉప్పు అనేది ఉంది కాబట్టి ఉప్పు వేయటం లేదు. పావు చెంచా కారం వేసుకొని దోశపిండిలో ఈ పుట్నాల పప్పు పొడి ఏదైతే ఉందో అది, కారం అంతేకాకుండా వాము బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండి అనేది వీడియోలో చూపించినట్లుగా గట్టిగానే ఉండాలండి. ఇక్కడ మనం వంకాయ దోశపిండి కాంబినేషన్తో బజ్జీ అనేది తయారు చేసుకుంటున్నాము. ఇప్పుడు మసాలా కోసం వేరొక గిన్నె తీసుకొని ఒక చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పావు చెంచా కారం వేసుకోండి. కారంతో పాటు కొంచెం ఉప్పు వేసుకోవాలి. పావు చెంచా గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మసాలాని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె కాగే లోపల వంకాయలు తీసుకొని వంకాయల్ని రెండు భాగాలుగా చేసుకోవాలండి. ఎందుకంటే మనకి వంకాయల్లో పుచ్చు ఉంటుంది కాబట్టి ఇలా నేను ఒక్కొక్క వంకాయని రెండు భాగాలుగా చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాని వంకాయ పైన పెట్టేసుకోవాలి. ఈ విధంగా వంకాయ పైన మసాలాని రాసుకున్న తర్వాత ఇలా అన్ని వంకాయలను కూడా ఒకేసారి కట్ చేసుకొని ఆ తర్వాత మసాలాని అప్లై చేసుకొని ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క వంకాయ ముక్క తీసుకొని దోశపిండిలో చక్కగా ముంచుకొని నూనెలో వేసుకొని వేయించుకోవాలండి. దోశపిండి కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ వంకాయ బజ్జీ అనేది సూపర్గా ఉంటుంది. ఇక్కడ నేను చట్నీ పప్పు వేసుకున్నాను కదా, పుట్నాల పప్పు, ఆ పొడికి బదులుగా మీరు శనగపిండి కూడా వేసుకొని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుందండి. అలాగే వీటికి కాంబినేషన్గా మనం పచ్చిమిరపకాయలను కూడా వేయించుకొని తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకొని చక్కగా వేడివేడిగా తింటే చాలా ఇష్టంగా తింటారు. మీరు కావాలంటే వంకాయ మొత్తం కూడా వేసుకోవచ్చు, వంకాయని మధ్యలో చీల్చుకొని మసాలా నింపేసుకొని వంకాయని వేయించుకోవచ్చండి. నేనైతే ఇక్కడ రెండు భాగాలుగా చేసుకొని వంకాయని ఈ విధంగా వేయించుకుంటున్నాను. వంకాయ ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవరూ ఉండరు. వంకాయ ఇష్టపడే వాళ్ళకి ఈ రెసిపీ చాలా అంటే చాలా చక్కగా నచ్చుతుంది. మరి మీ అందరికీ దోశపిండి అలాగే వంకాయ కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ బజ్జీ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.